సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి screen పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి కర్నూల్ నగరానికి చెందిన ఇందిరా తాను పెళ్లి చేసుకొని వెళ్తే తల్లిదండ్రులు ఆనాదలైతారు ఎవ్వరు పట్టించుకోరన్న నేపథ్యంలో తాను పెళ్లి చేసుకోకుండా అలాగనే ఒంటరి జీవితం గడుపుతా ఉంది ప్రస్తుతం కరోనా టైం సమయంలో పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు రావడంతో పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాను ప్రస్తుతం తనకు ఎటువంటి జీవనం లేదు ఎవరైనా సరే దాతలు కావచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పింఛన్ అయినా సరే మంజూరు చేసి తనను సహకరించాలి అని చెప్పేసి వేడుకుంటుంది ప్రస్తుతం ఇంద్రమంతా అంతా ఉన్నారు మరిన్ని విషయాలు అడిగామని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి చెప్పండి మీరు మీ వయసు ఎంత యాభై యాభై వయసు ఎందుకు చేసుకోలేదు మా అమ్మ మా నాన్న కోసం చేసుకోలేదు వాళ్ళిద్దరు పోతే నేను పోయినానంటే అనాథలు అయిపోతే వాళ్ళు ఆలన పాలన చూసే తోళ్ళు ఉండారని నేను చేసుకోలేదు అందుకోసం వీటిలోనే ఉండిపోయినా నేను ఇంకా వాళ్ళిద్దరు కాలం చేసినారు ఒకరి తర్వాత ఒకరు ఇంకా అప్పటి నుంచి నేను అనాథం ఏదో అంగడి పెట్టుకున్న కొన్ని రోజులు బాగా జరిగింది ఇంకా వీధుల పిల్లలు ఎవ్వరు లేకపోయారు ఆ యూపీ పిల్లలు అందరు ఉండ్రీ ఖాళీ చేసిపోతే ఇంకా జరగకపోయా జరగకపోతే ఇంకా అన్ని అప్పులలో కొడుకపోయినాను తిండికి గడసాక ఇంటి బాడే కట్టుకోలేక అప్పుల్లో ఉండిపోయినాను ఇప్పుడు అంగడ జరుగుతలేదు ఇరుగు పొరుగు వాళ్ళు సాయం చేసినది ఇన్నాళ్ళు బతికినాను ఇప్పుడు నాకు చేత కాకుండా ఎన్నాళ్ళని చేశారు వాళ్ళు కూడా ఇరుగు పొరుగు వాళ్ళని అదే సాయం కోరుతున్నాను నేను ఇంకా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు మా నాన్న ఆడ అంగట్లోనే సంచులు కుట్టేవాడు మా నాన్న మా అమ్మాయి ఆడికి పోయేది కాదు ఇంట్లోనే ఉండేది గొన సంచులు కుట్టొస్తుండే మా నాన్న దాంట్లోనే నన్ను బయటికి పోనీయకుండా ఇంట్లోనే పెట్టి ఇద్దరిని సాగుతుండే మా నాన్న ఇంటికి కిరాయి కట్టుకొని ఇద్దరిని బాగా సాకినాడు లేదని లే ముస్లానైనా అయినా చనిపోయినప్పటి నుంచి ఇంకా మొదలైంది ఇంకా కష్టాలు మా నాన్న చనిపోయి ఇప్పుడు ఇరవై ఒకటి వస్తే ఆగస్టు ఇరవై ఒకటి ఆరు సంవత్సరాలు తగులుతుంది మా అమ్మ ఐదు సంవత్సరాలు గడుస్తుంది మీకు ఎలాంటి కావాలని కోరుకుంటున్నాను అదే నాకు పెన్షన్ రావాలా నాకు ఎవరన్నా సాయం చేయాలంతే నేను అప్పుల్లో కుడుకపోయినా నాకు సాయం చేసి కొంచెం అప్పులు తీర్చుకుంటాను అదే నాకు ఏం లేదు మీకు యాభై ఏళ్ళు అంటారు ఆల్రెడీ ఎలిజిబుల్ అయి ఉంటారు కదా ఏమంటున్నారు ఏమంటున్నారు అదే వయసు లేదు అంటున్నారు ఆధార్ కార్డులో వయసు లేదు అంటున్నారు నాకు యాభై అంటే నీకు యాభై ఉంది ఆధార్ కార్డులో ఖచ్చితంగా ఉండాలా అంటున్నారు ఇటీవల కాలంలో ప్రభుత్వం ఒక ఆప్షన్ ఇచ్చింది కదా ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ ఏమంటున్నారు మా వాలంటీర్ కూడా తిరిగింది చాలా చోట్ల తిరిగింది ఎక్కడెక్కడో పిలుసుకపోయింది పిలుచుకపోయినా కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డులో యాభై ఉండాలా అని అంటున్నారు ఆమెది కూడా ఏం తప్పు లేదు పాపం వాలంటీర్ది ఈమె కూడా పిలుచుకుపోయింది పక్కింటి ఆమె కూడా పిలుచుకుపోయింది కుమార్ సార్ మున్సిపల్ ఆఫీస్లో ఆ సార్ దగ్గర పోతే కూడా ఆ సార్ ఖచ్చితంగా యాభై ఉండాలమ్మా ఆధార్ కార్డులోనా లేకుంటే గతంలో మీకు పింఛన్ వచ్చేదా లేకపోతే ఫస్ట్ నుంచి కూడా పింఛన్ రావట్లేదు ఆయన చనిపోతేనే చేపించినాడు చేపిస్తే ఒక పది నెలలు వచ్చింది తర్వాత రాలేదు ఇంకా నుంచి కూడా మీరు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారా తిరుగుతూనే ఉన్నాం రావాలని ఎన్నో చోట్ల తిరుగుతున్నాం ఎవరెవరికో ఏం పేపర్లు అడితే ఆ పేపర్లు ఇస్తున్నాం దానికి అట్లా తిరిగి తిరిగే ముప్పై వేలు అప్పు చేసుకున్నాను ఎవరికి ముప్పై వేలు ఆ పేపర్లు అంటే ఈ పేపర్లు అంటే అవి చేపియాలా ఇవి చేపించాలా అని తినకున్నా కూడా ఒక రూపాయి ఆదాయం లేకున్నా కూడా ఆ పేపర్లకి దాంట్లోకే ఖర్చులు అయిపోతున్నాయి అవి ఏందో ఇంకా చెప్పియ్యాలంటే ఆడ రెండు వేలు మళ్ళీ అది ఇంకోటి ఏమో చెప్పాలంటే ఆడ వెయ్యి ఇట్లనే అయిపోయినాయి మీతో పాటు మీ అన్న తమ్ములు ఎవరన్నా ఉన్నారు అన్న ఉన్నాడు నాకు అన్న పట్టించుకోడు పెళ్ళి అయిపోయి ఆయన వేరే కాపురం పెట్టుకుని రాజోలులో ఉన్నాడు ఆయన నా గురించి అస్సలు పట్టించుకోడు ఆయన సంసారం ఆయన చూస్తాడు ఇక్కడే పనిచేస్తాడు మళ్ళీ ఈ ఊర్లోనే పనిచేస్తాడు పట్టించుకోడు నా గురించి బంధువులు ఎవరు పట్టించుకో మా బంధువులు ఎవరు పట్టించుకోరు నాకు నేను ఫోన్ కూడా మా బంధువుల దగ్గర ఏదన్నా అభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్ రావాలా నాకు ఏమన్నా సాయం చేయాలే వద్దు నాకు ఇల్ల సొంతం కాదు కిరాయిల్లు కిరాయి కట్టాలా దీనికి ఎనిమిది నెలల కిరాయి ఇంటి ఓనర్ దేవుడు ఉన్నాడు కాబట్టి నేను అడిగిన ఇట్లా నా బాధలు చూసి అడగకుండా పోతున్నాడు లేకుంటే ఎప్పుడో తన్ని తరిమేశారు ఇంటి ఎంత పదహైదు వందలు అంగారుందో జరుగుతుంది ఇప్పుడు జరగడం లేదు నేను అయితే ఐదు వందలు ఆరు వందలు జరుగుతున్నాడు ఇప్పుడు వంద కూడా జరగడం లేదు అసలు ఏమంటే అట్లనే కాలం వెళ్ళబుచ్చుతున్నాను నేను రోజు తినడానికి ఎక్కడ నుంచి వస్తుంది ఆ స్టోర్ బియ్యం వస్తున్నాయి కదా ఆ బియ్యం లోనే ఏదో పచ్చడో గిచ్చడో వేసుకొని కాలం దబ్బుతున్నా కన్న ప్రేమ కోసం ప్రేమ పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు నేను పెళ్లి చేసుకో బాగుండే నాకు ఇల్లు సంసారం పిల్లలు ఉంటుండ్రు అనుకుంటున్నాను ఇప్పుడు నా కష్టాలు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు నాకు అన్న ఉన్నాడు బంధువులు ఉన్నాడు ఎవరు ఆదుకోవడం లేదు నాకు నా రోజు తింటున్నా లేని రోజు పస్తు ఉంటున్నాను కనీసం పింఛన్ సహాయం సాయం చేయండి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నేను చూశాను కదండి కర్నూలు పట్టణానికి చెందిన ఇందిరా వయసు యాభై సంవత్సరాలు తర్వాత వయసు లేని కారణంతో ఆ టెక్నికల్ సమస్యతో తనకు పింఛను కూడా రావట్లేదు అని చెప్పేసి ఇబ్బంది పడుతుంది ఏదైతే కన్న తల్లిదండ్రులను తాను పెళ్లి చేసుకొని మెట్టింటికి వెళ్ళిపోతే పుట్టినింట్లో ఉన్న తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు వాటిని ఎవరు పట్టించుకోరు అనాథలైతారన్న ఒక్క కారణంతోనే తాను పెళ్లి చేసుకోలేదు ఈరోజు నేను అలా పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నాను తన కనీసం తన గోడు పట్టించుకునేటువంటి వారు ఎవరు లేదు ఇప్పటికైనా సరే దాతలు కావచ్చు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తనపై జాలితో దయతో ఆలోచించి తనకు ఒంటరి మహిళ పింఛన్ అయినా సరే ఇప్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే ఎవరైనా సరే దాతలు ఉంటే సహాయం చేయమని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి కెమెరామెన్ సురేష్ తో రామాన్యాల సుమన్ డీవి కర్నూలు నుంచి